రాష్ట్రానికి సాయం విషయంలో కేంద్రం వైఖరిపై స్పందించేందుకు ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. నిన్న బీజేపీ నేతలు కేంద్రం అందించిన సాయంపై వివరాలు ప్రకటించిన నేపథ్యంలో కౌంటర్ గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఎంపీలు చంద్రబాబుతో భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మీటింగ్ ప్రారంభమైందా ఎంపీలతో? నిన్న బీజేపీ ఎంపీలతో బీజేపీ ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు ఒక గంట పైగా అవుతుంది సమావేశం ప్రారంభమై, ఇద్దరు ఎంపీలతో పాటు అట్లనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రవిచంద్ర, అట్లనే అడ్వకేట్ జనరల్ కూడా ఈ సమావేశంలో పాల్గొను. దాంతోపాటు సీఎం ఉన్నతాధికారులు కూడా అందరూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి విభజన చట్టంలో భాగంగా పేర్కొన్నారో, అట్లానే కేంద్రం వాటిలో ఇచ్చినటువంటి వాటిలో ఏ మేరకు ఇచ్చింది అనేటువంటిది ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంపీ హరిబాబు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి వాటిల్లో నిజంగా ఎంతమేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, వాళ్ళు చెబుతుంది ఏంటి, నిజం వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ప్రజలకు వివరించేందుకు ఇటు టీడీపీ కూడా కౌంటర్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఎంపీలు నేను పొన్న పార్లమెంట్లో మొత్తంగా 4 వారం రోజుల పాటు వాళ్ళు చేసినటువంటి పోరాటం కానీ, మొత్తం వివిధ రాజకీయ పక్షాలను ఐక్యం చేసిన విషయం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి వాళ్ళు బ్రీఫ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఎంపీలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు. ఇందులో ముఖ్యమైనటువంటిది విభజన చట్టంలో ఇప్పటివరకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్న వాటి మీద వీళ్ళు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇచ్చారు, ఏటి విషయంలో స్పష్టత ఇవ్వలేరు అనేది ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని, ఇప్పటికే దాదాపు 100,000 కోట్లు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటువంటి జాతీయ రహదారులకు అని చెప్పి చెప్తున్నారు, దానికి విషయంలో కూడా కొంత కౌంటర్ ఇవ్వబోతున్నాయి. మిగతా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం కానీ, అట్లానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఇంకా స్పష్టత రాని ఉంది. ఎందుకంటే దాదాపు 2013లో వచ్చినటువంటి ఏదైతే భూసేకరణ చట్టం ఉందో దాని వలన ఏదైతే R&R ప్యాకేజీ కానీ ఇతర అంశాలకు సంబంధించి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకు ఇచ్చేటువంటి పరిహారానికి సంబంధించిన దాంట్లో దాదాపు 33 వేల కోట్లకు పైగా పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్తో పాటు దాదాపు 50 వేల కోట్లకు పైగా ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. ఇంకా దీనికి తోడు ఇంపార్టెంట్ అంశం ఇంకోటి కూడా ఉంది, అదేంటి, ఈఏపీ ప్రాజెక్టుకి సంబంధించింది. ఇప్పటికే ఈఏపీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం మీద దాదాపు 40 వేల కోట్ల ప్రతిపాదనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంపించారు. అయితే ఈఏపీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పదవి గడువు అనేది 2019 నుంచి 2021 ఆర్థిక సంవత్సరానికి ముగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఏపీ ప్రాజెక్టుల విషయంలో ఇంకా కేంద్రం స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సమావేశాలకు కాకపోయే ముందు ఒక లెటర్ కూడా ఆర్థిక మంత్రికి కూడా రాయడం జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల మీద విదేశీ సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణానికి ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా మీరు వెంటనే మాకు ఏపీ ప్రాజెక్టుల కింద నాబార్డు ద్వారా ఆ నిధులను ఇవ్వాలని చెప్పేసి దాదాపు 16,700 కోట్ల రూపాయల ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలు దాదాపు 7 ప్రాజెక్టులకు సంబంధించిన అన్నిటి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. విదేశీ ఏపీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇతర సంబంధించినటువంటి వాటిలో దాదాపు ఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దాదాపు అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి విదేశ సంస్థల నుంచి నిధులు వచ్చే వరకు దాదాపు 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతూ ఉంది. అందుకని ఇప్పటివరకు ఇట్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి అయితే ఏపీ ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదైతే ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది, 10% మాత్రం రాష్ట్రాలు భరించే అవకాశం ఉంది. దీంట్లో కూడా అది ఎంత భరిస్తామనేటువంటి దాంట్లో ఏపీ ప్రాజెక్టు విషయంలో కూడా కొంత స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీటితో పాటు ఇతర అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ విభజన చట్టంలో వచ్చినటువంటి పేర్కొన్నటువంటి అంశాల విషయంలో మరి కొంత విషయంలో కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రైల్వే జోన్కి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టంగా అవుతుంది. అయితే నిన్నే కొంతమేరకు రైల్వే జోన్కి సంబంధించిన దాని ఒక కదలికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. వాల్టేరి డివిజన్లో కొంత భాగంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 రైల్వే డివిజన్లున్నటువంటి ఏవైతే రైల్వే జోన్స్ రైల్వే ప్రాంతాలు ఉన్నాయో, విజయవాడ కానీ, గుంతకల్లు కానీ, అట్లనే గుంటూరుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేటువంటి అంశం మీద కేంద్రంలో ఒక కదిలికి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్లకు సంబంధించిన దానిలో పూర్తిగా ఏమాత్రం కూడా కేటాయింపులు జరిగా లేవనటంతో పాటు విభజన బిల్లులో పెట్టినటువంటి అంశాలకు సంబంధించిన కూడా ఏమాత్రం కూడా స్పష్టత లేని పరిస్థితి కనపడతా ఉంది. అయితే నిన్న వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినటువంటి దాంట్లో మరి కొంతసేపట్లో ఎంపీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.